హలో, వెల్కమ్ టు హరీష్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? మసాలా ఇడ్లీ. మన ఇంట్లో ఇడ్లీలు చేసుకుంటాం, మిగిలిపోతే చల్లారిపోయినాక పడేస్తాం. అంతేగాని చల్లగా ఉన్నది తినడానికి ట్రై చేయం. కానీ ఇప్పుడు ఈ చల్లారిపోయిన ఇడ్లీలతో మనం ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కుతూ ఉండగా శనగపప్పు, ఆవాలు, తర్వాత అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేస్తూ ఉండగా ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఒక ఇప్పుడు మన గులాబీ రేకలు ఎలా ఉంటాయి, కొంచెం పెద్దగా అలా ఉండాలి. అలా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. దాంట్లోనే పచ్చిమిర్చి చేసుకోండి. పచ్చిమిర్చి చూడండి ఎలా ఉందో కట్టింగ్, కొంచెం ఇలా చూస్తే అందంగా ఉండాలి. అలా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. అంటే ఇది మీరు చూస్తే ఏదో హోటల్లో తిన్న ఫీలింగ్ రావాలంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది. అలా ఫ్రై అవుతూ ఉండగా టమాటో వేసుకోండి. టమాటో కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, ఇక్కడ అది బాగుంటుంది. మీకు ఇష్టమైతే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకోండి. టమాటో కొంచెం ఫ్రై అయ్యేటట్టు టాస్ చేసుకోండి. కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు ఎక్కువ వేయొద్దు, కొంచెం వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇడ్లీలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోండి ముక్కకు పట్టేటట్టు. ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసుకుని చక్కగా కలుపుకోండి. ముక్కకు పట్టి వేగుతుందన్నమాట మసాలా. కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోస్తే తొందరగా టమాటా ఉడికిపోతుంది. కొంచెం మనం ఇడ్లీ వేసి కలిపినప్పుడు ఏంటంటే ఇడ్లీకి కూడా చక్కగా పడుతుందన్నమాట మసాలా. అదే మనకి వాటర్ కొంచెం పోయకుండా వదిలేసామంటే సరిగ్గా పట్టదు ముక్కకి. కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పుకోండి. కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. టమాటా ఉడికేదాకా మనం ఇప్పుడు వేయించుకోవాలి, ఎందుకంటే టమాటా సరిగ్గా ఉడకపోతే తినేటప్పుడు కొంచెం అంత బాగోదు అనమాట. పసుపు వేసుకోండి. నేను ఇందాక మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసాను. లేకపోతే ఇందాకనే వేసేయవచ్చు ఉప్పు కారంతో పాటు. నేను కొంచెం వాటర్ పోస్తున్నా, ఎందుకంటే ఇడ్లీ మరి వాటర్లో వేసామంటే కొంచెం నీరుగా ఉన్నప్పుడు వేస్తే పాడైపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. తినడానికి బాగోదు, ఫ్రైగా ఉండదు. అదే నేను కొంచెం వాటర్ పోస్తున్నా. కావాలంటే ఫ్రై చేసుకున్నప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు. వాటర్ని కొంచెం పోసుకొని కలుపుకోవచ్చు. చక్కగా ఇప్పుడు కలపండి. మీరు ఇప్పుడు ఫ్రై చేసుకున్న మసాలా అంతా దీని ఇడ్లీకి పట్టేటట్టు ఇడ్లీ ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు తినేటప్పుడు ఇడ్లీ తిన్నట్టు ఉండదు, కొత్తగా ఏదో మనం వేరే ఏదో ఐటెం తయారు చేసుకుని తిన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. పొద్దున్న మిగిలిపోయిన ఇడ్లీ తిన్నామనే ఫీలింగ్ ఉండదు. అలా ఒక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా తినండి. చాలా బాగుంటుంది ఇది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.